ఈరోజు ఎవడు ఏం చేసినా ఎగ్జామ్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా జరగాలి. ఈరోజు నన్ను మోసం చేసే దమ్ము ఎవరికుందో చూద్దాం. మే ఐ కమ్ ఇన్ సార్? రానానా? వచ్చావా సార్? నేను మీకు ఇంకా గుర్తున్నానా? పార్ట్ టూలో నువ్వు చేసింది అంత ఈజీగా ఎలారా మర్చిపోతాను? అంటే రివెంజ్ గట్టిగానే ప్లాన్ చేసుకుంటారుగా. ఆ దేవుణ్ణి మళ్ళా నువ్వు ఒక్కసారి దొరకాలని కోరుకున్నా. ఈరోజు నా కోరిక నెరవేరింది. పిండితే పులుసట్టే కారిపోవాలా. కానివ్వండి కానివ్వండి. ఎరా డబుల్ టేపో, ఈసారి దొరికావో టేప్ అంటించుకోవడానికి బాడీలో స్పేస్ లేకుండా చేస్తా. రే మామా, ఈయనేంట్రా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఈసారి దొరికితే సత్యమే. ఒరే, ఇలాంటి సమయంలోనే బ్యాక్ బెంచర్స్ అంతా చెప్పే మాట ఏమిటో తెలుసా? కానీ చూసుకుందాం. రే అదు ఏంటి, క్యారీ బాక్స్ తెచ్చుకున్నావు? ఎగ్జామ్కి వచ్చావా, తినడానికి వచ్చావా? సార్ నాకు ఆకలి ఎక్కువగా వేస్తుంది సార్, అందుకే ఎగ్జామ్ హాల్లో తినడానికి క్యారీ తెచ్చుకున్నాను సార్. అలాని క్యారీ బాక్స్లో బిట్లు పెట్టుకుని వచ్చావా? సార్ నేను అలా అంటాను కాదు సార్. రే ఇవ్వు. వద్దు సార్. రే ఈ వద్దు సార్. ఎవరా సార్? ఏంది రాట్టరిసినావో? పొరపో, నువ్వు రాస్తావో తింటావో నీ ఇష్టం. పో. ఏంట్రా నీది కూడా ఇదే రూమా? లేదు సార్, పక్క రూమ్. మీరు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను. కొంచ లోపలికి పదా, ఎలా ఉంటానో చూపిస్తా. రాయకపోవాలా, అప్పుడు ఉంటుంది నీకు. లేదు సార్, మీ పైన ఒట్టు ఆన్సర్ షీట్లో ఖాళీ లేకుండా ఫుల్ చేస్తా. అబ్బో చూద్దాం పదా. ఒరే ఒరే ఒరే, ఏంట్రా అంత ఫాస్ట్గా పోతున్నావు? సార్ నేను చదువుని మర్చిపోతాను సార్, పేపర్ ఇచ్చేయండి సార్, రాసేసి వెళ్ళిపోతాను. అబ్బా ఇస్తా. ఓ ఇచ్చేస్తారా? ఇచ్చేస్తా. పేపర్లు అంటే ఇచ్చిండ్రా వాడికి. ఏంట్రా సప్లై కూడా లేటేనా? ఏం చెప్పను సార్. ఏదన్నా ఒక్కటి చెప్పు సార్. అందరు అడుగుతున్నారు సార్ నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావు అని. ఏమని సమాధానం చెప్పను? మీరు ఫెయిల్ చేస్తున్నారని చెప్పనా, లేక నేను ఏం రాయట్లేదని నిజం చెప్పనా? ఒకటి చెప్పనా, నేను ఎంత రాసినా మీరు మార్క్స్ వేస్తేనే కదా సార్ నేను పాస్ అయ్యేది. చిప్ పోండి సార్. నేను పోను. అయితే మేమే పోతాం. రీల్స్ ప్రభావం ఎలా ఉందంటే జనాల మీద. అబ్బో ఇంతేనా రావాల్సింది? ఇంకొక నెంబర్ ఖాళీగా ఉందే. రేయ్ సార్ ఆగ్రా, మాస్క్ ఏంది? నాకు 3 రోజులుగా ఫీవర్గా ఉంది సార్. మొన్ననే కరోనా టెస్ట్ చేయించుకున్నాను. మీరు చూడకూడదు, నేను చూపించకూడదు. నన్ను వద్దాను సార్, నేను వెళ్తా సార్. కరోనాకి గిరోనాకి భయపడే రకం కాదు మనం. మాస్క్ ఓపెన్ చేయి సార్. వద్దు సార్, మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. రే నాకేం ప్రాబ్లం లేదురా, నేనే చెప్తున్నా. తీ సార్. వద్దు సార్, ప్లీజ్ సార్. తీయమన్నప్పుడు తీయాలరా, తీవా. సార్ ఏంది ఇదే? పో. అమ్మా నన్నే మోసం చేద్దామని ఒక్కొక్కడికి తాట తీస్తా. రే అందరికీ ముందే చెప్తున్నా, ఎవరన్నా బిట్లు తెచ్చుకోంటే ఇచ్చేయండి, దొరికారనుకో ఫ్యూచర్ ఉండదు. సార్ మీకు మేము ఎలా కనిపిస్తున్నాం సార్? బిట్లు బిట్ రాసే వాళ్ళ కనిపిస్తున్నామా? అవునా, అది నేను చెప్పాల్సింది నువ్వు కాదు. బిట్లు ఎక్కడ పెట్టావా? ఏం లేదు సార్. ఉండు, నేను తీస్తాగా. ఒరే టేప్ ఆన్సరు సిపియు ఫ్యూచర్స్ అంట. ఒకటి ఇంకేముండయా? ఇంకేమి లేవు సార్. ఇట్రా కమ్ అవుట్, దొరికింది.
ఇంకొకటి కూడా దొరికింది. ఇదేందే, నీ గురించా నా గురించా? కంప్యూటర్ గురించి. ఇది కూడా కంప్యూటర్ గురించేనా? మరిందాకేదో బోరీ డైలాగులు చెప్పావు. అంటే లాస్ట్ ఇయర్ అలాగే ఉండిపోయాయి. అబ్బాబ్బాబ్బా, ఒరే ఒరే ఒరే, అబద్ధాన్ని కూడా ఎంత అందంగా చెప్తున్నావురా. థ్యాంక్ యూ సార్. కూర్చో. ఈ వదిలేగానే అందరూ బిట్లు తెచ్చుకున్నారు. నువ్వేమే, ఏమి తేలదే సార్? త్రిపుల్ ఆర్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి. అంటే మీకు ఎందుకు సార్? మీరు వెళ్ళండి, నేను రాస్తా అన్నీ చెప్తారు. ఎందుకు ప్లాన్ చేసేది? రాదు రాదు, ఇది కూడా రాదు, దీనమ్మా ఇది కూడా రాదు. సార్ ఏం సార్, ఎప్పుడు చూడు మాకు రానివి ఎగ్జామ్లు వేస్తారు, ఫెయిల్ చేయాలంటే ఫెయిల్ చేసింది సార్. ఇలా టార్చర్ పెట్టకండి. నువ్వేం చదివినావని రా ఎగ్జామ్లో రావడానికి? అసలు బుక్ అన్న ఓపెన్ చేసినావా రాత్రి? సార్ ఏం సార్ అట మాట్లాడతారు, అదే పనిక రాత్రంతా కూర్చొని ఎకనామిక్ బుక్ మొత్తం చదివేశా. ఏం చదివావా? ఎకనామిక్ అదే విషయం. ఏ రోజు ఏ ఎగ్జామో తెలుసుకొని చదవాల. ఈరోజు ఎకనామిక్స్ ఎగ్జామ్ కాదు, కంప్యూటర్స్ ఎగ్జామ్. అవునా? ఏంది కంప్యూటరా? ఒర్రే అవునే. సారీ సార్ తప్పు నాదే. మూసుకొని రాయి. ఓకే. ఎరా క్వశ్చన్ పేపర్ చూస్తే దిమ్మ తిరిగిందా? ఏం చేస్తాం సార్, తెచ్చుకున్న బిట్లన్నీ మీరే లాగేసుకున్నారుగా. మరి లాగేసుకోక, దగ్గర కూర్చొని రాపిస్తాం. ఆ పని చేయండి సార్. ఓహో ఎటకారలా, ఎక్స్ట్రా లపే రాయి సార్. డౌట్ సార్? చెప్పు సార్. ఈ క్వశ్చన్ చాప్టర్ 2 లేదే కదా? అవును. సెకండ్ చాప్టర్లో సెకండ్ క్వశ్చనే కదా? ఎస్. రే బాగా చదువున్నావటైతే ఇంకేం రాసి సార్. ఇన్ని చెప్పినారు కదా, కొంచెం దీని ఆన్సర్ కూడా చెప్పండి సార్. ఒక్కదానికి చాలా అన్నిటికీ చెప్పండి. అంటే మీకు మొహమాట లేకపోతే అన్నిటికీ చెప్పండి సార్, రాసేసుకుంటాను. ఏయ్ కర్ర ఇరిగిపోతుంది రాయ్. ఎంత ఎందుకు లేదా స్వామి, త్వరగానే ఒకటి చెప్పమన్నా చెప్పడా. ఏంట్రా కమ్ము కూర్చున్నావు, రాయి. మళ్ళీ నీకు ఎక్స్ట్రా టైం అంటూ ఏమీ ఇవ్వరు సార్. మీ పనేంది? ఇన్సులేషన్ అది చేయండి,
నేను ఎప్పుడు రాయాలి అప్పుడు రాస్తా. చేస్తా చేస్తా. ఏంట్రా సుధంత రాస్తున్నావు? అబ్బో భలే బిజీగా రాస్తున్నాడు. త్రిబుల్ ఆర్ మూవీ ఏమో. నువ్వు పుష్ప 2 రాస్తున్నావా? కేజీఎఫ్ రాస్తున్నా సార్. రోయ్ అంత గట్టిగా అరిచావో సార్? నేను సిన్సియర్గా ఎగ్జామ్ రాస్తాంటే వీడు చూపిమంటాడు సార్. నువ్వు అడిగావా? ఏమన్నా ఇంకోసారి చెప్పు. సిన్సియర్ సిన్సియర్గానా? అంత గట్టిగా ఏం రాసావు నాయన? ఓహో పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా? ఒరే అడివి ముఠాలు, ఇది రాసింది వాడొక్కడైనా రాసేదా? వాడికి మించి 10 పాటలు రాస్తాం చూడండి సార్. మా పాటలు మమ్మల్ని రాసుకునేయండి. పోంట్రా బఫెల్లో సార్. ఏంట్రా నీకు కూడా ఏమి రాదా? ఒకసారి చెక్ చేసుకోండి సార్. అబ్బో అరే హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ ఎలా ఫినిష్ చేసావు సార్? బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చదవనంత వరకే ఫ్రంట్ బెంచ్లో ఉండే వాళ్ళకి వాల్యూ ఎక్కువ. అదే కానీ మేము చదవడం మొదలు పెడితే రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి. హలో, ఎగ్జామ్ రాయడం కాదు, నెంబర్ ఎవరు వేస్తారు? రాయలేదా? అయ్యో భౌరీ డైలాగులు చెప్తే కుదరదు, పంక్చువాలిటీ ఉండాలా. సార్ గో. ఏంటన్నా ఇంకా ఏమీ ప్లాన్ చేయలేదా? చేసాం సార్, వస్తుంది లేట్గా. చేసావు? వస్తుంది నాది. రే మామా ఇంకెందుకు రా లేటు, ప్లాన్ స్టార్ట్ చేద్దాం. రిమోట్ నీ దగ్గర ఉంది కదా, స్టార్ట్ చేయి. దొరికి ఉంటారా? బ్రో బ్రో నా కూడా పంపించు బ్రో. టే వాడికి కూడా పంపించరా. రే నా కూడా పంపించరా. ఇదేంది ఆయనకు తగిలేలా ఉంది సార్. ఏంది రట్టచ్చావు, ఏమైంది? అబ్బా పాస్ కని చెప్పి
వచ్చేటప్పుడు బిట్లు తెద్దామనా? అలా ఏం లేదు సార్, నిజంగానే పాస్ సార్. రే వేషాలా ప్రాయ్ సార్. రే ప్రాయ్. దేవుడా ప్లీజ్. దేవుడున్నాడ్రా. ఏంలే సార్, సిన్సియర్గా ఎగ్జామ్ రాస్తాను, ప్లీజ్ డిస్టర్బ్ చేద్దాం సార్. ఏమన్నావు? సిన్సియర్ సార్. నిన్ను ఊర్రా సిన్సియర్ అంటే నమ్మేదే? దొంగలకే దొంగలాగున్నావా? మెమ్మలేనప్పుడు ముగ్గేద్దామని ముగ్గేసినావా? టైం పాస్ సార్. ఆలోచన విధానం ఎక్కువ పెరుగు. జాగ్రత్త, పెళ్ళైనాక బాగా వాడుకుంటారు. వాడినేను సార్. ఏందబ్బా ఇల్లు కింద చూసి రాసేస్తున్నారే, వీళ్ళకి ఏం కనబడుతుంది? నాకేమీ కనబడడం లేదే.